మొట్టమొదటి అవగాహన ఏమిటయ్యా అంటే మనము శరీరం కాదు ఆత్మ పదార్థం ఉన్నదల్లా ఆత్మ చైతన్యమే సర్వం కల్విదం బ్రహ్మ ఈ ఉన్నదంతా ఆత్మ పదార్థమే అయం ఆత్మా బ్రహ్మ నేను ఈ ఆత్మ ఇదే సర్వత్రా ఉన్న బ్రహ్మ పదార్థం ఆత్మ పదార్థం తత్వమసి నువ్వు కూడా అదే నాయన నువ్వు ఈ తలకాయ ఈ మొండెము ఈ చేతులు ఈ కాళ్ళు అనుకుంటున్నావేమో కాదు సుమా నువ్వు ఆత్మ పదార్థం సర్వత్రా ఉన్న ఆత్మ పదార్థమే అక్కడ ఉంది నేను అదే నువ్వు అదే చూశారు అది ప్రప్రథమ సత్యం అక్కడి నుంచి మొదలవుతుంది ఆధ్యాత్మిక శాస్త్రం ఎలాగైతే ఒక రాయిలోంచి ఒక శిల్పం మొదలవుతుందో ఆ రాయి చక్కగా 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 చక్కటి శిల్పం అవుతుందో ఆ శిల్పం యొక్క ఆది ఆ రాయిలో ఉంది అలాగే మన జీవితం యొక్క ఆది ఆత్మ పదార్థం మనము ఆ ఆత్మ పదార్థం ఆ శిల్పము మొట్టమొదటి రాయే తర్వాత శిల్పంగా వచ్చింది ఒక ముక్కు వచ్చింది రెండు కళ్ళు వచ్చాయి రెండు చేతులు వచ్చాయి మొట్టమొదటిలో అది రాయి కళ్ళు ముక్కు చేతులు కాళ్ళు లేని రాయి తర్వాత రకరకాలు కళ్ళు చేతులు రంగులు రూపులు రేఖలు విస్తారంగా వచ్చాయి మిత్రులారా అదేవిధంగా మనము ఈ శరీరము తర్వాత వచ్చింది ఫస్ట్ ఆత్మ పదార్థం